మాదిక సోదరులు ఏ ఆపదలో ఉన్నా తక్షణమే ఆదుకుంటామని మాదిక ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐనపల్లి మండలం గ్రామ శంకరాయగూడెంలో మాదికలకు చెందిన మూడు ఇండ్లు గ్యాస్ ప్రమాదం జరిగి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆరు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. అమలాపురం డివిజన్ కమిటీ ద్వారా విషయాన్ని తెలుసుకున్న మాదిక ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు ఈ రోజు గ్రామంలో పర్యటన చేసి బాధితులకు మాదిక ఐక్య వేదిక మడికి చిట్టయ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా 75,000 రూపాయల విలువ చేసే కిరాణం, బియ్యం, వంట సామాగ్రి, బట్టలు, దుప్పట్లు చైర్మన్ మడికి కిషోర్ బాబు చేతుల మీదుగా బాధితులు చాట్ల కాంతమ్మ, చాట్ల శ్రీనివాసరావు, చుట్టుకుల్ల దుర్గ, చాట్ల సత్యవతి, బొమ్మ సౌభాగ్యవతి, సవరపు సావిత్రి కుటుంబ సభ్యులకు అందజేశారు. కిషోర్ బాబు మాట్లాడుతూ మాదిక కుటుంబాల్లో ఎక్కడ ఆపద కలిగినా అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవటం జరుగుతుందన్నారు. నేను మాదిక ఐక్య వేదిక పెట్టిందే 10 మందికి సహాయం చేయటం కోసమే అని, అలాగే మేము ఇక్కడితో ఆగకుండా భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఇంకనూ తగు సహాయం చేస్తామని, అలాగే జిల్లాలో ఉన్న మిగిలిన సంఘ నాయకులు కూడా స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిక ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు ఉప్పుల గుప్త దేవానందం, నితిన్ లక్ష్మణ్, జొన్నాడ కిషోర్, జిల్లా అధ్యక్షులు రాచర్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరుగుల వెంకట్రావు, లంక నాగన్న, నుటుకుర్తి చిన్న, నుటుకుర్తి దుర్గారావు, కొత్తపల్లి నరసింహమూర్తి, సవరపు కన్నబాబు, నగేష్, మసినపు ఈశ్వరరావు, మిరియాల కుమార్, అడ్డాల శ్రీను, సత్తాల చంటి, కృష్ణ, బొమ్మ బెనర్జీ, నవ్వుండ్రు దుర్గారావు, చుట్టుగుల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.